చిలకలూరిపేట పురపాలక సంఘం అధికారిపై విజిలెన్స్ రహస్య విచారణ. చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో అన్ని శాఖల కంటే రెవెన్యూ, అంటే తమకు ఇన్కమ్ వచ్చేదాన్ని రెవెన్యూ అనుకుంటున్నారు మున్సిపల్ రెవెన్యూ అధికారి. ఏకంగా 3 RIలను పెట్టుకుని ఒక్కొక్క రంగంలో నిష్ణాతులైన వారి ద్వారా అక్రమ వసూళ్లు చేసుకోవడమే పనిగా పెట్టుకున్నాడు చిలకలూరిపేట మున్సిపల్ రెవెన్యూ అధికారి. గతం కంటే భిన్నంగా చిలకలూరిపేటలో రావాల్సిన బకాయిలకు అతను ఏమాత్రం పట్టించుకోడు. కానీ తనకు రెవెన్యూ రాకపోతే ఆ రోజుల్లో అధికారులపై చిందులు తొక్కుతూ ఉంటాడు. రోజు చేయి తడవనదే ఇంటికి వెళ్ళని మహానుభావుడు చిలకలూరిపేట రెవెన్యూ అధికారి. గతంలో అధికారుల ఇళ్ల చుట్టూ తిరిగి ట్యాక్స్ వసూలు చేస్తే ఈయన మాత్రం ఏసీ క్యాబిన్ ఏర్పాటు చేసుకుని సపరేట్గా రూమ్లో కూర్చొని 3 RIలను నియమించి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా ఎంత ఆదాయం వస్తుందని ఆలోచించి ఖాళీ స్థలాలకు పన్ను వేయడం ద్వారా ఎక్కువ రాబడిని ఆర్జించాడు ఈ రెవెన్యూ అధికారి. ఈ అధికారిపై పలు ఆరోపణలు ఉన్నాయి. గతంలో అధికారులు రెవెన్యూ సెక్షన్లో పనిచేసేవారు, మున్సిపల్ కమిషనర్ అయిన సంఘటన కూడా ఉన్నాయి. అయితే ఇందుకు భిన్నంగా ఈ అధికారిపై ఉన్న ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు చిలకలూరిపేటకు వచ్చి రహస్యంగా విచారణ జరుపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.